హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ బ్రెడ్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడాక కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే బౌల్లో సొరకాయ తురుముని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ సొరకాయ తురుముని ఒక 5 మినిట్స్ చక్కగా వేయించుకోవాలి. ఈ సొరకాయ తురుము వేగిన తర్వాత 1 గ్లాస్ పాలను పోసి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ 1 కప్ సొరకాయ తురుముకు 1/4 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇలా 2 మినిట్స్ తర్వాత షుగర్ అంతా కరిగి సొరకాయ తురుము చక్కగా ఉడుకుతుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ సొరకాయ హల్వాని 5 నిమిషాల్లో చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.